మార్సియల్లా, సాల్వినియా, ఇంకా అజోలా. ఇవి వీటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో టైప్స్, సో చాలా టైప్స్ ఆఫ్ స్పొరాంజియా ఉన్నాయి. యూస్పొరాంజియేటా అండ్ లెప్టోస్పొరాంజియేటా. యూస్పొరాంజియేటా అయితే సెలాజినెల్లా ఈక్వెస్టర్, అండ్ లెప్టోస్పొరాంజియేటా అయితే మార్సియల్లా, సారీ మార్సీలియా. సో స్పోరోఫైట్ ప్లాంట్ ఏంటంటే హోమోస్పోరస్, అన్ని స్పోర్స్ ఒకేలా ఉంటాయి. లైకోపోడియం, డ్రయాప్టరస్ లేదా హెట్రోస్పోరస్, సెలాజినెల్లా, మార్సియల్లా, ఐసోయిటిస్. సో ఇది గ్యామెటోఫైటిక్ స్టేజ్ యూజువల్గా. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇది స్పోరోఫైట్, ఇలా కనిపించేది, లీఫ్ లా కనిపించేది. సో స్పోర్స్ వచ్చి జర్మినేట్ అయ్యి హాప్లాయిడ్ గ్యామెటోఫైట్ ని ఇస్తాయి. సో లేదా వాటిని ప్రోథాలస్ అంటాం. సో ఇవి చాలా చిన్నవిగాను మన కళ్ళకు కనిపించవు. సో గ్యామెటోఫైట్ వచ్చి ఎక్సోకార్పిక్ అనమాట, ఎక్సోస్పోరిక్ లేదా ఎండోస్పోరిక్, అంటే స్పోర్స్ లోపల ప్రొడ్యూస్ అవుతాయి లేకపోతే బయటే ప్రొడ్యూస్ అవుతాయి, కానీ డిస్పర్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ స్పోర్స్ పడ్డాయి. సో స్పోర్స్ ఎలా వస్తాయి అంటే స్పోరోఫైట్ నుంచి మియోసిస్ డివిజన్ జరిగి స్పోర్స్ బయటకు వస్తాయి. ఆ స్పోర్స్ సూటబుల్ సబ్స్ట్రేటమ్ ని చూసుకున్నాక ఆ స్పోర్స్ జర్మినేట్ అయ్యి గ్యామెటోఫైట్ ని ఇస్తుంది. ఆ గ్యామెటోఫైట్ కి చిన్న రూట్ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. దాని తర్వాత దాని మీద యాంత్రీడియం, యాంత్రీడియం అంటే మేల్ అండ్ ఆర్కిగోనియం అంటే ఫీమేల్, ఇలా రెండు ఫామ్ అవుతాయి. సో యాంత్రీడియం దగ్గరికి ఫ్లజల్లేటెడ్ స్పర్మ్స్ వచ్చి ఆర్కిగోనియం దగ్గర ఉండే ఎగ్ లోపలికి వెళ్ళి ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి మళ్ళీ మళ్ళీ మనకి స్పోరోఫైట్ ని ప్రొడ్యూస్ అవుతాయి. సో అది లైఫ్ సైకిల్. సెక్స్ ఆర్గాన్స్ కి వచ్చేసరికి సెక్స్ ఆర్గాన్స్ ని ఊగామస్ అంటాం, ఎందుకంటే ఎగ్ ఉంటుంది, ఆర్కిగోనియం లో ఎగ్ ఉంటుంది, యాంత్రీడియం లో స్పోర్మ్స్ ఉంటాయి కాబట్టి. సో గ్యామెటోఫైట్ లేదా ప్రోథాలస్ మీద సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి. యాంత్రీడియా వచ్చి మేల్ సెక్స్ ఆర్గాన్, ఆర్కిగోనియం వచ్చి ఫీమేల్ సెక్స్ ఆర్గాన్. సో గ్యామెటోఫైట్స్ నార్మల్ గా ఏంటంటే హోమోస్పోరస్ లేదా మొనీషియస్. సో బోత్ యాంత్రీడియా ఇంకా ఆర్కిగోనియం రెండు కూడా మనకి సేమ్ గ్యామెటోఫైట్ లోనే ఉంటాయి. సో గ్యామెటోఫైట్ వచ్చి యూజువల్ గా కొన్నిట్లో హెట్రోస్పోరస్ గా కూడా ఉంటాయి, సో లేదా డైషియస్ అంటాం. సో యాంత్రీడియా అండ్ ఆర్కిగోనియా వచ్చి సపరేట్ సపరేట్ గా కూడా పెరుగుతాయి. సో ఒకే దాంట్లో పెరిగితే దాన్ని మొనీషియస్ అంటాం, లేదు సపరేట్ సపరేట్ దాని మీద పెరిగితే మనం డైషియస్ అంటాం. సో ఇది యాంత్రీడియా. సో యాంత్రీడియా వచ్చి గ్యామెటోఫైట్ లో ఎంబెడ్ అయిపోయింది. సో ఎంబెడ్ అయిన యాంత్రీడియాని కామన్ గా యూస్పొరాంజియేటా అంటారు. టెరిడోఫైట్స్ ఏంటంటే ఒక దాన్ని ప్రొజెక్ట్ చేసి సో లెప్టోస్పొరాంజియేట్ ఫర్న్స్ లో. సో ఇది యాంత్రీడియా. సో మెచ్యూర్ యాంత్రీడియా వచ్చి ఒక గ్లోబ్ లాగా ఉంటుంది, దీనికి చుట్టూత ఒక స్టెరైల్ వాల్ ఉంటుంది. సో లార్జ్ ఆండ్రోసైట్స్ లో ఇది కనిపిస్తుంది. సో ఒక్కొక్క ఆండ్రోసైట్స్ లో ఏంటంటే మెటమార్ఫోసిస్ జరిగి తర్వాత సింగిల్ మొటైల్ కదిలే ఒక ఆంథ్రోజాయిడ్ ఉంటుంది. ఎలా కదులుతుంది అంటే దానికి ఫ్లజల్లా ఉంటుంది కాబట్టి. అండ్ ఆర్కిగోనియం, సో ఇది ఆర్కిగోనియా. ఆర్కిగోనియా చూడడానికి ఫ్లాష్ షేప్ లో ఉంటుంది. ఒక్కొక్క ఆర్కిగోనియా ఈ బేస్ పార్ట్ లో స్వాలన్ అయి ఉంటుంది. సో ఇది ఒక వెంటర్, ఈ పిక్చర్ ఇది కనిపించేది ఇది వెంటర్ అంటాం. సో ఈ వెంటర్ లో ఉంటుంది. ఇంకా షార్ట్ నెక్, సో వెంటర్ వచ్చి ఎగ్ ని ఎన్క్లోజ్ చేస్తుంది వెంట్రల్ కెనాల్ లో. సో మెచ్యూర్ అయ్యాక ఈ అపికల్ సెల్స్ అన్ని సపరేట్ అయిపోతాయి, లేదా నెక్ కెనాల్ సెల్స్ అన్ని డిసింటిగ్రేట్ అయిపోతాయి. సో అప్పుడు ప్యాసేజ్ ని ఫామ్ చేస్తాయి. సో స్పర్మ్ వచ్చి డైరెక్ట్ గా ఈ ఎక్సెల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఫర్టిలైజేషన్ ఏంటంటే ఇన్ అన్ని కేసెస్ లోను ఫర్టిలైజేషన్ వాటర్ కావాలి, ఖచ్చితంగా వాటర్ కావాలి. సో వాటర్ డైహెన్స్ అంటే యాంత్రీడియా సపరేట్ అయ్యి మనకి స్పర్మ్స్ బయటికి రావాలన్నా, అదే యాంత్రోజాయిడ్స్ బయటికి రావాలన్నా, మూమెంట్ జరగాలన్నా యాంత్రోజాయిడ్స్ కి, యాంత్రీడియా నుంచి ఆర్కిగోనియం దాకా వెళ్ళాలన్నా, మెచ్యూరేషన్ జరగాలన్నా, అన్నిటికీ వాటర్ కావాలి. సో ఇప్పుడు వచ్చి హాప్లాయిడ్ యాంత్రోజాయిడ్స్ హాప్లాయిడ్ ఎగ్ తోటి ఫ్యూజ్ అయ్యి డిప్లాయిడ్ జైగోట్ ని ఫామ్ చేస్తుంది. సో అది ఫస్ట్ స్పోరోఫైటిక్ జనరేషన్ కి వెరీ ఫస్ట్ సెల్. సో ఫైనల్ గా ఎంబ్రియో. సో ఈ యంగ్ స్పోరోఫైట్ వచ్చి ఈ గ్యామెటోఫైట్ కి అటాచ్ అయ్యింది. ఇది గ్యామెటోఫైట్, సో విచ్ ఇస్ హాప్లాయిడ్ అగైన్. ఇది వచ్చి స్పోరోఫైట్ డిప్లాయిడ్. సో అటాచ్ అయ్యి దీనికి కావాల్సిన నౌరిష్మెంట్ అంతా కూడా గ్యామెటోఫైట్ నుంచి తీసుకుంటుంది. సో అది ఓన్ స్టెమ్, రూట్స్, లీవ్స్ గా డెవలప్ అయ్యేదాకా. స్పోరోఫైట్ యాక్చువల్ గా డిపెండెంట్ ఆన్ గ్యామెటోఫైట్ ఎర్లీ స్టేజెస్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వన్స్ అగైన్ మీరు కానీ అన్అకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకోవాలంటే నా కోడ్ ఉపయోగించండి.
నా కోడ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోను లేకపోతే ఈ వీడియో కింద గాను పెడుతున్నాను. సో మీకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి అన్అకాడమీలో. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా, ఇంకా మనకి అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కావాలంటే ప్లస్ లేదా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ ని తీసుకోవచ్చు. హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 మంత్స్ కి, 12 మంత్స్ కి, 6 మంత్స్ కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే, సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ. సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ కైనా కానీ నా కోడ్ వాడుకోవచ్చు GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th క్లాస్ కు ఒక బ్యాచ్, 12th క్లాస్ కు ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి సెప్టెంబర్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు వీటిల్లో. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి. CBSE, యూపీ బోర్డ్, హెచ్సి క్లాస్ 11 ప్లస్, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ సెప్టెంబర్ 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో